తెనాలి డబుల్ హార్స్ వారి వినాయక చతుర్థి శుభాకాంక్షలు. రుచికరంగా ఉంటుంది, అనుబంధాల్ని పెంచుతుంది. మిత్రులకు నమస్కారం. మిత్రులారా, విజయవాడ చరిత్రలో కని విని ఎరగని రీతిలో విపత్తు సంభవించింది. గత దాదాపు 8 రోజులుగా 9 రోజులుగా కురుస్తున్న, నిరంతరంగా కురుస్తున్న వర్షాల వల్ల బుడమేరు గండిపడ్డం, తద్వారా దాదాపు 32 వార్డు సచివాలయాలు పూర్తిగా మునిగిపోవడం, ప్రజలు అనేక ఇబ్బందులు పడడం మనం చూస్తూ ఉన్నాం. ఒక దార్శనికత కలిగిన నాయకులు, ప్రజల కష్టాల పట్ల స్పందించే నాయకుడు, సెన్సిటివిటీ ఉన్న నాయకులు అధికారంలో ఉంటే ఏ రకంగా స్పందన ఉంటుందనే విషయాన్ని మనం కదా కొన్ని రోజులుగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా విజయవాడ కలెక్టరేట్లో కూర్చొని ఒక క్యాంప్ ఆఫీస్గా చేసుకొని ఇవాళ నిరంతరం జరుగుతున్న తీసుకుబడుతున్న రిలీఫ్ యాక్టివిటీస్ పట్ల సుదీర్ఘంగా వారు సంబంధిత అధికారులతో మాట్లాడడం, నిరంతరంగా అప్రమత్తంగా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తంగా ఉంచి నివారణ, సత్వర నివారణ చర్యలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రజల ఆరోగ్య బాధ్యత, ఇప్పుడే వాటర్ లెవెల్స్ రిసీడ్ అవుతున్నాయి కాబట్టి వాటర్ బోన్ డిసీజెస్, వెక్టర్ బోన్ డిసీజెస్ దోమ వల్ల కానీ నీటి వల్ల కానీ సంక్రమించే వ్యాధులు ఇవాళ సంక్రమించే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ అప్రమత్తంగా, ఆనాటి నుంచి వరదలు మొదలైన నాటి నుంచి అప్రమత్తంగా ఉంది. గత కొన్ని రోజులుగా నిరంతరంగా 32 వార్డు సచివాలయాల్లో ఎక్కడైతే వరద ముంపుకు ఈ ప్రాంతాలు గురయ్యాయో నిరంతరంగా మెడికల్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ఇవాళ కూడా 184 మెడికల్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. ఒక్కొక్క మెడికల్ క్యాంపులో మెడికల్ రెండేసి మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎం సిబ్బంది, అదేవిధంగా 75 రకాల మందులు కూడా ఉంచబడ్డాయి. నిరంతరం పర్యవేక్షణ జరుగుతూ ఉంది. అదేవిధంగా 100,000కు పైగా కిట్లని, ఇవాళ ఆరోగ్య కిట్లను కూడా ఇవ్వడం జరిగింది. 6 రకాల మందులు, పారాసెటమాల్ కానీ ఇతరత్ర మందుల్ని ప్రతి ఇంటికి చేర్చే ప్రయత్నం కూడా చేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో కూడా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం, కిట్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం. అయితే 184 ఈ మెడికల్ క్యాంపులలో ఇప్పటికే 60,000 ఓపీ సర్వీసులు ఇవ్వడం జరిగింది. వీటిని చూస్తే దాదాపు 2,900 విషజ్వరాలు కానీ, లేదా ఒక 800 నుంచి 900 డయోరియా కేసులు, ముఖ్యంగా ఒక 6,000 దాకా రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, శ్వాస సంబంధిత వ్యాధులు కనిపిస్తూ ఉన్నాయి. వీటికి సత్వర మందుల్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్లు అప్రమత్తంగా నిరంతరంగా ఉన్నారు. దాదాపు 1,000 మంది ఆరోగ్య సాధనకు సంబంధించిన సిబ్బంది కూడా పనిచేస్తూ ఉన్నారు. అయితే ఈ ఎల్లుండి నుంచి 3 రోజుల పాటు డ్రైవ్ నిర్వహించడం జరుగుతోంది. దాదాపు 450 సిహెచ్ఓలు, 32 వార్డు సచివాలయాల్లో ముంపు గురైనప్పటికీ మొత్తం 150 వార్డు సచివాలయాల్లో కూడా ఈ డోర్ టు డోర్ డిసీజ్ సర్వే జరుగుతుంది. ఆ సందర్భంగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కార్యక్రమంతో పాటు డోర్ టు డోర్ డిసీజ్ సర్వే చేయడం జరుగుతుంది. ఆ సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఎటువంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయని ఒక అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. 3 రోజుల పాటు డ్రైవ్ నడుస్తుంది ఎల్లుండి నుంచి. దీనికి సంబంధించి 450 సిహెచ్ఓల్ని ఇప్పటికే విజయవాడ తీసుకురావడం, రేపు వీళ్ళందరికీ కూడా ఒక ఓరియంటేషన్ క్లాసును కూడా నిర్వహించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ ఇన్సెక్టిసైడల్ నెట్స్ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఎందుకంటే దోమకాటు కారణంగా వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రితో మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అందుబాటులో బఫర్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి ఇన్సెక్టిసైడల్ నెట్స్ని, మామూలుగా వీటిని గిరిజన ప్రాంతాలకి, ఏజెన్సీ ప్రాంతాలకి ఇస్తుంటారు, కానీ ఇక్కడ కూడా ఇవ్వాల్సిందిగా కోరడం జరిగింది. అదేవిధంగా ఒక పోస్ట్ ఫ్లడ్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ టీమ్ను కూడా పంపించమని కోరడం కూడా జరిగింది. మిత్రులారా, ఈ రకంగా అదేవిధంగా ఈ వాటర్ స్టాగ్నేషన్ కారణంగా ఈ ఫీకల్ కంటెంట్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి వీటిని దృష్టిలో ఉంచుకొని లైమ్ ట్రీట్మెంట్ని, బయో ఎంజైమ్ ట్రీట్మెంట్ని తీసి ఆ ఫీకల్ కంటెంట్ని తగ్గించే ప్రయత్నం కూడా చేస్తున్నాం.
అదేవిధంగా అనేక రకాలుగా ఈ వాటర్ బర్న్ వెక్టర్ బర్న్ డిసీజెస్ కోసం నియంత్రణ చర్యలు తీసుకోవడం కోసం ఫాగింగ్ కానీ స్ప్రేయింగ్ లాంటి కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఇంటికి వెళ్ళి ఫాగింగ్ స్ప్రేయింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ కూడా అది మొదలు పెట్టాం కానీ ఈ వర్షాల కారణంగా కొద్దిగా ఆటంకం జరుగుతూ ఉంది. ఈ వీటిని ప్రతి ఇంటిలో ఈ వ్యాధులు సంక్రమించకుండా తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఇతరులారా, రాష్ట్రంలో ఇంత అప్రమత్తంగా ప్రభుత్వం ఉంటూ పూర్తిగా ఒక కలెక్టరేట్ ఆఫీస్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు క్యాంప్ వేసి నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటే ప్రతిపక్షం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తూ విమర్శలు చేస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ ఉంది. ఇప్పుడే కాసేపటి ముందు కూడా ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఒక సమీక్ష నిర్వహించి ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది. కంప్లీట్ శానిటేషన్ గురించి, తర్వాత శానిటేషన్ సర్వే గురించి, తర్వాత శానిటేషన్ తీసుకోవాల్సిన మెజర్స్ గురించి కూడా ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. ఈ రకంగా జాగ్రత్తలు తీసుకుంటా ప్రభుత్వం స్పందిస్తూ ఉంటే ప్రతిపక్ష నాయకుడు గతంలో అధికారంలో ఉండి వీటిని పూర్తిగా విస్మరించి ఎటువంటి నిర్వహణ చేపట్టడం వల్ల ఈ విపత్తు సంభవించిందనే వాస్తవాన్ని కూడా మర్చిపోయి మళ్ళీ విమర్శలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. 5 సంవత్సరాల పాటు ఆయన నిర్వాహకం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటూ కూడా అసత్య ప్రచారాలు చేసి ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ఉంటూ నిర్మాణాత్మకంగా వ్యవహరించి ప్రజల బాగోగులను చూసుకోవాల్సిన వ్యక్తి ఆ విషయాన్ని మర్చిపోయి అసత్య ప్రచారాలు చేస్తూ దాని కారణంగా ఇదైపోయింది, బుడమేరు అక్కడ గేట్లు తెరిచారు కాబట్టి, ముఖ్యమంత్రి నివాసం మునక్కుండా గేట్లు తెరిచారు కాబట్టి, ఇటువంటి బాధ్యతారాహిత్యం మాట్లాడడం చూస్తుంటే ప్రజలు నవ్వుకునే పరిస్థితి ఉంది. ఇవాళ ఆయన దృష్టి అంతా పాస్పోర్ట్ తీసుకొని లండన్కి పోదామనే దాని మీద ఉందని చెప్పేసి ఇప్పుడు కూడా బెంగళూరుకి వెళ్ళిపోయినారు. ప్రజలు ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఒకరోజు వచ్చేసి ఫ్లాష్ విజిట్ చేసేసి 4 అసత్య ప్రచారాలు చేసి అబద్ధ మాటలు చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయి బెంగళూరులో కూర్చున్నారు. పాస్పోర్ట్ వచ్చింటే ఇప్పటికీ ఆయన లండన్ వెళ్ళిపోయేవారు, పాస్పోర్ట్ రాలేదు కాబట్టి ఇంకా ఇక్కడ కూర్చోన్నారు. ఇటువంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రిని ఒక ప్రతిపక్ష నేతగా ప్రజలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటున్నాడు కాబట్టి తగిన విధంగా ఆయన తీర్పునిచ్చారు, బుద్ధి చెప్పారు. కానీ ఆ దీన్ని అర్థం చేసుకోలేక ఇప్పటికి కూడా ఆయన అదే బాధ్యతారాహిత్యంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం పట్ల అన్ని విషయాల్లో కూడా చిత్తశుద్ధితో ఉంది. ముఖ్యమంత్రి గారు కేవలం మునిగిపోయిన ఇళ్లనే కాకూడదు, మునిగిపోయిన జీవితాలను కూడా బాగు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఇప్పుడే సమీక్ష విషయంలో కూడా అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. కేంద్ర ప్రభుత్వాన్ని అసెస్మెంట్, ఇప్పటిదాకా వేసిన అసెస్మెంట్ ప్రకారం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపడం, దాని తద్వారా తీసుకోవాల్సిన ఆర్థిక సహాయాన్ని కూడా పొందడం గురించి కూడా వారు మాట్లాడడం జరిగింది. వారు అనేక విషయాలు చెప్పారు సమీక్షలో, వారి కార్యాలయం నుంచే విషయాలు బయటకు వచ్చే చెప్తారు. కానీ అనేక విషయాలని, అంటే చిన్న విషయాల దగ్గర నుంచి పెద్ద విషయాల వరకు ఏ రకంగా జాగ్రత్తలు తీసుకోవాలి, తక్కువ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి, తక్కువగా నష్టపోయిన వాళ్ళకి ఏ రకంగా ఆర్థిక సహాయం అందించాలి, కొద్దిగా ఎక్కువ నష్టపోయిన వాళ్ళకి ఏ రకంగా ఆర్థిక సహాయం అందించాలి, వ్యాపార దెబ్బలు తిన్న వాళ్ళకి ఏ రకంగా లోన్ రీస్ట్రక్చర్ చేసి వాళ్ళ జీవితాలని, వ్యాపారాలను నిలబెట్టాలనే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఒకవైపు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్షలు, అనేక వీటితో సమీక్షలు నిర్వహిస్తూ ఇవాళ ఏ రకంగా స్పందిస్తున్నారో మనం చూస్తున్నాం. బుడమేరు లాంటి ఈ ఊహించిన విధంగా విపత్తు జరిగితే కేంద్రం కూడా అదే తీరులో స్పందించింది. వెంటనే కేంద్ర ప్రభుత్వ బలగాలను పంపడం, సైన్యాన్ని పంపించడం, ఆ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకవైపు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి పూర్తిగా అక్కడే కూర్చొని ఆ బ్రీచెస్ ఏవైతున్నాయో వాటిని క్లోజ్ చేసే ప్రయత్నం చేస్తుంటే, ఆయనకు సహాయంగా లోకేష్ గారు కూడా అక్కడికి వెళ్ళి ప్రయత్నాలు చేస్తుంటే, ఇవాళ ఇంత త్వరితగతిన, ఇంత శీఘ్రగతిన ఈ వార్ఫుడ్ బేసిస్లో ఇట్లా ప్రయత్నాలు ఎక్కడ జరగవు. ఇంత పెద్ద విపత్తును ఎదుర్కొనే ప్రయత్నం అంత సమిష్టిగా ప్రభుత్వం మొత్తం సమిష్టిగా అన్ని విభాగాలు సమిష్టిగా చేస్తూ ముఖ్యమంత్రి గారు స్వయంగా అనేక మంది మంత్రులకు వార్డులలో ఇన్ఛార్జీలుగా పెట్టారు. అనేక మంది సీనియర్ ఆఫీస్ ఐఏఎస్ ఆఫీసర్లను వార్డుల్లో ఇన్ఛార్జ్ పెట్టేసి ఇవాళ ఈ రిలీఫ్ యాక్టివిటీస్ చేపడుతుంటే, ఈ విధంగా విమర్శలు చేయడం, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం విపక్షానికి మంచిది కాదు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. సమిష్టిగా అందరు పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నప్పుడు రాజకీయ విమర్శలు చేసేసి భయాందోళన సృష్టించేలాగా అసత్య ప్రచారాలు చేసి వారు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉంటే మరింత ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేయకూడదని, ఇప్పటికైనా కనీసం గౌరవ ప్రతిపక్ష నాయకుడు కాస్త లండన్ పోయే ముందే కాస్త ఎక్కడి నుంచి అరువు తెచ్చుకునైనా కనీసం బాధ్యతాయుతంగా వివరిస్తారని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. అయితే ఆరోగ్య శాఖ నుంచి తీసుకోవాల్సిన ప్రతి జాగ్రత్త తీసుకోవాల్సింది. కుటుంబ సభ్యులుగా ప్రజలను భావించి, వాళ్ళ ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించి
పనిచేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.